విద్యాసాగర్ గారు చెప్పండి చెప్పండి విద్యాసాగర్ గారు చెప్పండి ఇప్పుడు రెండో విషయం అంటే ఒక్క నిమిషం రెండో విషయం ప్రధానమంత్రి మోడీ గారు ఏటీఎం లాగా వాడుకున్నారు అని చెప్పి అన్నారు మరి ప్రధానమంత్రి గారు ఏటీఎం లాగా వాడుకున్నారు అన్నప్పుడు దాని మీద సిబిఐ ఎంక్వైరీ ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ లేదా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఎందుకు వేయలేదు ఎందుకు దాని తర్వాత క్లీన్ చిట్ ఇచ్చింది ఇవన్నీ ఆయన చేసిన స్టేట్మెంట్ ఆ రోజు ఎలక్షన్ లో భాగంగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇట్ వాజ్ ఎ పొలిటికల్ స్టేట్మెంట్ దాన్ని ఆ రకంగానే చూడాలి మనము ఇవన్నీ దాని తర్వాత ఆరోపణలు వచ్చినాయంటే ఇవన్నీ క్లీన్ నౌ పోలవరంలో అక్రమాలు జరగలేదని పార్లమెంట్ శాఖగా కేంద్ర జలవనరుల శాఖ ఇచ్చారు కేంద్ర జలవనరుల శాఖ నుంచి ఢిల్లీ హైకోర్టుకి అఫిడవిట్ ఫైల్ చేసింది ఇన్ని దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది అంటే విద్యాసాగర్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ ఇప్పుడు ఇదే ఇష్యూని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళడానికి ఏ విధంగా చూడాలి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చూస్తుంది అప్పుడు నేను అప్పటి సంగతి చెప్పాను తెలుగుదేశం ప్రభుత్వంలో ఆర్ఆర్ ప్యాకేజీలో అక్రమాలు జరిగాయన్నప్పుడు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ఆరోపణలు చేసినప్పుడు దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది విజిలెన్స్ ఎంక్వైరీ కమిషన్ లో అక్కడెక్కడ అక్రమాలు జరగలేదు రిపోర్ట్ రైట్ అది క్లారిటీ వచ్చింది ఇప్పుడు ఆరోపణలపై మరి ఇప్పుడు కూడా ఎంక్వైరీ జరగాల రఘురామకృష్ణ గారి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో నాకు తెలియదు రఘురామకృష్ణ గారి దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో మాకు తెలియదు ఆయన ఏం ఆధారాల చేత ఆయన లెటర్ ఇచ్చారో మనకు తెలియదు ఎందుకంటే నిన్న ఈ రోజు జరిగినట్టు ఉంది అది మరి ఆ లెటర్ లో ఆ లెటర్ కూడా నాకు తెలిసిన వరకు మీడియా కూడా రిలీజ్ చేయలేదు ఆయన ఎటువంటి ఆరోపణలు చేశారో మనకు తెలియదు తెలియనప్పుడు దాని గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు ఇంకా రెండో విషయం అంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయము రఘురామకృష్ణరాజు గారు గతంలో పనిచేసినటువంటి సిబిఐ చీఫ్ ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఆ చీఫ్ తోటి ముఖ్యమంత్రి గారు విజయసాయి రెడ్డి వీళ్ళంతా కూడా వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టారు సలహాలు తీసుకుంటున్నారు అక్కడ సిబిఐ ఈయన జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఉన్న సిబిఐ ఎంక్వైరీ లొసుగులన్నీ ఆయన మాట్లాడుకుంటున్నారు వాళ్ళకి గుర్గావ్ లో కొంతమంది సిబిఐ ఆఫీసర్లకి బంగ్లాలు తీసిచ్చారు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి నా దగ్గర వీడియో కాన్ఫరెన్స్ సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయని చెప్పేసి చాలా పెద్ద అలిగేషన్ చేశారు ఇట్ ఈస్ గోయింగ్ టు బ్లీడ్ వైసీపీ గవర్నమెంట్ దానికి ఇప్పుడు సిబిఐ కోర్టులో జరిగే ఎంక్వైరీలో ఆధారాలు గనక సమర్పిస్తే రఘురామకృష్ణ ఉన్నాయో లేదో మనకు తెలియదు సుమా మనకు ఉన్నాయో తెలియదు కానీ ఆయన ఆరోపణ చేసినట్టు ఆయన దగ్గర ఆధారాలు గనక సమర్పిస్తే ఇది భారతదేశంలోనే ఒక సెన్సేషనల్ కేసు అయిపోయి నెక్స్ట్ మినిట్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవడం ఖాయం ఇది నిజమైతే అబద్ధమైతే నాకు తెలియదు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు